చేసినాను బిఎల్ సంతోష్ జీ. ఏం తప్పు చేసినా బిఎల్ సంతోష్ జీ? బిఎల్ సంతోష్ కి ఫామ్ హౌస్ లో, బిఎల్ సంతోష్ కి బ్యాంక్ అకౌంట్ లో, బిఎల్ సంతోష్ జీ ఎమ్మెల్యే కావాలి, బిఎల్ సంతోష్ జీ ఎంపీ కావాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ దీపావళి చేయాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకోలే, లైట్ పని చేయాలి పెట్టాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ కుటుంబం కోసం పదవులు ఇప్పించుకోవాలనుకోలే, వాళ్ళ బిఎల్ సంతోష్ జీ కేవలం ఈ దేశం కోసం పనిచేసే గొప్ప వ్యక్తి. అనేక మంది మాలాంటి కార్యకర్తలను, అనేక మంది మాలాంటి కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి బిఎల్ సంతోష్ జీ. ఇవాళ స్వామీజీకి ఫోన్ చేసిరట 100 కోట్లు ఇస్తానరట, ఎవడో చెప్పిండట కౌంట్ తీసుకోగాలి చెప్పిండట, నోటీసుల పేరుతో ఒక ప్రచారకును అవమానపరిస్తే ఈ దేశ ప్రజలు సహించని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డ, నీ కొడుకు, నీ ఎమ్మెల్యేలందరూ కూడా అనేక స్కామ్లు ఇస్తే దాని గురించి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక ప్రచార వ్యవస్థనే ఇలా కించపరిచే నీచ స్థాయికి దిగజారం అంటే అసలు నువ్వు మనిషివే కాదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. టీవీలో యజమాని గుర్తు చేస్తున్నా, మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్నా, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మంచి వ్యక్తుల విషయంలో అపవాది అంటగట్టకన్నాను ప్లీజ్, తప్పుడు ప్రచారాలు చేయకనన్నా, దయచేసి ఆ గొప్ప వ్యక్తుల చరిత్ర తెలుసుకోండి అన్న. ధర్మాన్ని నమ్ముకున్నాం మేము, ఈ దేశ ప్రజలు నమ్ముకున్నాం మేము, ఈ కార్యకర్తలు నమ్ముకున్నాం మేము, అందరం కూడా ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. దేనికైనా తెగించి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధమున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమున్నారు. మా కండగా ప్రజలున్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్త ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి యొక్క కుతంత్రాలు చూడండి, ముఖ్యమంత్రి కుట్రలు చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేక ఏ విధంగా అడ్డదారిలో అపశపాలు చేసే ప్రయత్నం చేస్తుండో, గౌరవ ప్రధాని ఈ పేద ప్రజల కోసం పనిచేస్తుంటే, ఈ దేశ రక్షణ కోసం, శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తుంటే ఏ విధంగా విమర్శల పేరుతోని, అసభ్య పదజాలంతో, నిస్సిగ్గుగా, సంస్కారహీనంగా వ్యవహరిస్తుండో ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అభివృద్ధి విషయంలో చెప్పే ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో కేవలం పనే పనిగా కేంద్ర అందించడం, మోడీ అందించడం, కేంద్ర నాయకులు బలిదానం చేయడం, దాని ద్వారా సెంటిమెంట్ రగిలిచి అధికారం చేయించుకునే ప్రయత్నం మళ్ళీ ప్రసక్తి లేదన్న. అందుకే 2 రోజుల పాటు శిక్షణ పొందిన మనం అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం, అనేక విషయాలు మనం అవగాహన చెప్పించుకున్నాం మనం. కాబట్టి దయచేసి ఈ శిక్షణ పొందినంత మాత్రాన రాష్ట్ర కార్యక్రమ సమావేశాలు నిర్వహించుకొని బయటికి మన ఇంట్లో కూర్చున్నంత మాత్రాన అధికారంలోకి రాలేము, తెలంగాణ సమాజాన్ని ఆదుకోలేము. మనము నేర్చుకున్న విషయాలను సమాజానికి, కార్యకర్తల గురించి ప్రయత్నం చేద్దాం, తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ ఆలోచన తెలుసుకుందాం, ఆ దిశగా యుద్ధాన్ని ప్రారంభిద్దాం. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర కూడా నిర్వహిస్తున్నది, ప్రజల ఆలోచన తెలుసుకోవడానికి, కేంద్ర యొక్క సంక్షేమ పథకాలు వివరించడానికి, కష్టాల్లో ఇబ్బందుల్లో ప్రజలకు భరోసా కల్పించడానికి, ఆత్మవిశ్వాసం నెలకొల్పించడానికే మళ్ళా ఈ నెల 28వ తారీఖు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించబోతున్నాం. అందుకే ముఖ్యమంత్రి ఎట్టి బస్సులో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని కుట్రచేస్తా ఉన్నాడు. నువ్వు నీ తాత వచ్చిన ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తి లేదు. ఎట్టి బస్సులో ప్రజల కోసం నిర్వహించే ఈ ప్రజా సంగ్రామ యాత్రను ఎట్టి బస్సులో నిర్వహించిద్దాం. నిన్నగాక మన ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చారు, మనమేమన్నాం సరే బాబు ఆయన ఎవరిదో పేరిన పడ్డది బిఎల్ సంతోష్ అనట, ఆయనది నువ్వు రాన్నాం విచారణకు రాన్నాం అంటే ఎంత భయం. 10 కేసులు వేసిను, 10 కేసులు ఏందట, మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట, అసలే విచారణ చేయొద్దట, కోర్టుకు పోయి ఆగబట్టుకున్నారు.
అవన్నీ పోని మనం సుప్రీం కోర్టు దగ్గర ఆర్డర్ తెచ్చుకున్నాం విచారణ చేస్తామని చెప్పినాం విచారణ చేస్తామని చెప్పగానే నేను దొంగని కాదు ఏంది యాదగిరి గుట్టపై ప్రమాణం చేసిండు ఆయన బండి సంజయ్ గారు రకరకాల ప్రమాణాలు దొంగ ప్రమాణాలు ఇక నిన్ననైతే ఏడవని ఏడ్చిండు పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలే కానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్గా అంటే నేనేం చేయలేదు మాకేం తప్పు లేదు మా నాయకులంతా మంచోళ్ళే కానీ నేను కోర్టు కోతా ఎందుకోండి మళ్ళీ కోర్టుకి ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తే ఆయన అరెస్ట్ చేయొద్దట దొంగతనంగా ఏంగా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట దానికోసం కోర్టుకు పోయాడు సరే కోర్టు ఏమన్నది సరే అరెస్ట్ చేయకపోతే చేయము విచారణకు రానది నిన్నేం చేసిండు విచారణకు కూడా రాడట మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచిన పోతున్నారు ఈడీ వాళ్ళు పిలిచిన పోతున్నారు సిబిఐలు పిలిచిన పోతున్నారు ఎందుకంటే మనకు భయం లేదు మనకేం భయం దొంగతనం చేయనోడు ఏమంటాడు దారబోయి అడుగు ఏమడుగుతో అడుగు విచారణ చేయంటారు కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగానో ఎందుకోసం వస్తలేరు దానిలో మతలం ఏంటిది మర్మం ఏంటిది దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచించాలి అంటే ఇవాళ ఏంది అని అంటే రాజకీయంగా గట్టిగా ఉన్నటువంటి పార్టీ ఎదిగి వచ్చినటువంటి నాయకులు వాళ్ళని ఎత్తుకపోవాలి గద్దలు ఎక్కొచ్చి తన్నుకపోవాలన్న ఆలోచన తప్పితే వాళ్ళకి ఇంకోటి ఏమీ లేదు అందుకే నేను అంటున్నా రావణ్ పేరు చెప్పాలి రౌడీజం చేయాలి ఇంతకు మించి ఇంకో ఆలోచన బీజేపీ పార్టీకి లేదు ఇసిలే మనక రామ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా నైతో ఉనికే ఊపర్ ఈటీ డాలనా ఐటీ డాలనా సిబిఐ డాలనా జో బి డాల్తే డాల్ దో ఏ తెలంగాణకి ఆవామే డర్ని వాళ్ళు ఆవామ్ అయ్యే ఖడే హోతే ముకాబ్లా కర్తే ఫిర్ వాపస్ జీత్ కే ఆతే ఫిర్ తెలంగాణకి ఆవామ్ కెళ్ళే కామ్ కర్తే ఇదే ఉంటది మన తప్పి ఇంకోటి ఏం లేదు మీ అందరితోని కార్యకర్తలతోని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే వాళ్ళు వాట్సాప్ పెట్టిన పెద్దది దొంగ యూనివర్సిటీ అది వాట్సాప్ యూనివర్సిటీ అన్ని అబద్ధాలు చెప్పే యూనివర్సిటీ ఇవాళ కేసీఆర్ గారు 2000 రూపాయలు మనకు పెన్షన్ బీడీ కార్మికులకు అక్క చెల్లెలకు ఇస్తున్నారు ఏ రాష్ట్రం ఇస్తలేదు ఎవరు ఆలోచన చేయలేదు ఇవాళ కేసీఆర్ కిట్ ఇస్తున్నారు ప్రసూతి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే 13000 రూపాయలు ఇస్తున్నారు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇస్తలేదు కానీ ఇవన్నీ అబద్ధాలు వాట్సాప్లు ఏం పెడతారు 2000 రూపాయలు మీరు ఇచ్చే దాంట్లో మోడీ గారే మొత్తం ఇచ్చినట్టు పెడతారు ఆయనకు అంత సీన్ లేదు ఇవాళ పత్రికా మిత్రులు దయచేసి ఒక విషయం ఆలోచన చేసుకోవాలి మన దగ్గర ఉన్న రైతు బంధుని పిఎం కిసాన్ యోజన అని నకలు కొట్టి వాళ్ళు అక్కడ ఒక పథకం పెట్టింది కదా పెట్టిన దాన్ని ఏం చేసిండు మొదటి సంవత్సరం పెట్టినప్పుడు 13 కోట్ల మంది రైతుల పేర్లు పెట్టి ఇచ్చిండు ఇవాళ 2022లో ఆ 13 కోట్ల లిస్టును 3 కోట్లకు తగ్గించిండు అంటే మొదలు పెట్టినప్పుడు 13 కోట్లు ఇవాళ 3 కోట్లు అదే మన దగ్గర రైతు బంధు మొదలు పెట్టినప్పుడు దానికని ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం మనం రైతులకు ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేసుకున్నాం ఎక్కువ మంది కోసం చేస్తున్నాం పని కానీ వాళ్ళు 10 కోట్ల మంది రైతులను తీసేసింది ఈ ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ గురించి చెప్పాలంటే వందలాదిగా ఉన్నాయి ఈ సందర్భంగా కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి వారి తప్పుల్ని కూడా ఎండగట్టండి మనం చేసిన మంచి చెప్పుకోవడంతో పాటు వారి తప్పులు కూడా ఎండగట్టండి అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటుంది మనం ఎవ్వరిని చూసి భయపడే అవసరం లేదు